అమ్మా 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 మమ్మల్ని ఆశీర్వదించమ్మా. ఇదా ఇదే నారా నీ పెండ్లం. ఈ వగలాడి కోసమైనా నీ అయ్య ఎన్నో గొప్పలు చెప్పింది. ఏం సక్కంగుందిరా అది. నా తారాబాయి కాలిగొట్టుకున్న అందం లేదురా దీని ముఖం మీద. అమ్మా అయ్యింది ఏదో అయ్యింది. నా భార్య నాకు నచ్చింది. అంతకంటే ఏం కావాలమ్మా? ఇవేవి మనసులో పెట్టుకోక మమ్మల్ని దీవించమ్మా. వచ్చి నా ఇంటి కోడలై కులుకుదామంటూ కలలు కంటున్నావా? నీ పాడు ముఖాన్ని చూస్తేనే నాకు రోత ఊడుతుంటే ఏమి పట్టనట్టు నువ్వు నన్ను దాకుతావా? సిగ్గు శరము లేదా? ఎంతకాలం ఈ ఇంటి కోడలిగా నువ్వు ఉంటావో చూస్తా. బ్రహ్మదేవుడు కాదు ఈ ఆల నుంచి నీ రాతనే రాస్తా. కాలు వెట్టిన తొలి రోజుని కంట నీరు వెడతావు మైనావతి ఎందుకే? మాయమ్మ మాటలు పట్టించుకోకమ్మ, నా మీద ప్రేమతో నిన్ను నిందించెనమ్మ. కొన్నాళ్ళు ఈ బాధను దిగమింగవా, కొండంత అండగా నీకు నేనుంటగా, కొండంత అండగా నీకు నేనుంటగా. నువ్వు ఈ ఇంట్లో ఏ పని ముట్టుకోవద్దు. ఆ మల్లి కూడా చెప్పి దాన్ని తీసుకుని ఎవలింటి కాలుగోండు. అదేందమ్మా ఒక్కసారి గట్లంటివి? ఎటు కాకుండా నడుమంత్రాన పనులకించి తీసేస్తే ఇప్పటిదిప్పుడే ఇంకో పని కోసం ఏడదేవులాడుకోవాలమ్మా. ఎట్లా బతకాలమ్మా? కడుపులో పేగుల్లేనున్నాం, కనికరించు తల్లి. కంగారు పడకే రంగి, పని చేయొద్దని అన్నా కానీ పైసలు ఏనని చెప్పలేదే. మీరు నిమ్మలంగా ఇళ్లలోనే ఉండుర్రి, మీకు రావాల్సినవన్నీ మీ ఇంటికే వస్తాయి. మళ్ళా నేను వినిపించినప్పుడే రాన్రి, సరేనా? అట్లనే తల్లి, దయగల్ల తల్లి, నువ్వు సల్లగా ఉండాలమ్మా. పొద్దు ఓడిసింతసేపైంది, ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఒకని పక్కలకేంచి లేవబుద్దైతే లేదా? ఈ కథలన్నీ అమ్మగారింటి కాడ, అత్తగారింట్లా నడువై. ఇట్లా పొద్దెక్కేదాంకమంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారే? నీ అమ్మనా నీ అయ్యనా? ఓ షీపురు బట్టి ఏడు లోగిళ్ళ లూడ్సి సాంపి జల్లి అలికి ముగ్గులు పెట్టచ్చి ఇంట్లో పనులు చెయ్యి. ఓ అలాగే అత్తయ్య, అలాగే. ఆలోచనమ్మా ఏమి రాత రాసుకుంటేవమ్మా, అయ్యో నా
ఎమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చానమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా, కోటి గలలు గంటూ నీవు కోటి గలలు గంటూ నీవు మెట్టి నింటిలో కాలు పెడితే నీకేమి మిగిలేను అమ్మా. అయ్యో నా చిట్టు సెల్లెమ్మ నీకు ఎన్ని కష్టాలు వచ్చానమ్మా, ఏమి రాత రాసుకుంటేవమ్మా. అనే కాదమ్మా, అప్పుడప్పుడు తిండి మీద కూడా ధ్యాస పెడుతుండు. అత్తమ్మా అన్నం పాసిపోయినట్టుంది. అయితే పాసిపోయిందని పడేసుకుంటామా? ఇష్టం చేసుకుని తింటే అదే పరమాణం లెక్కనిపిస్తుంది. పాసిపోయిన అన్నాన్ని కాదు, పెట్టుకొచ్చిన మనసును చూడు. పిచ్చి పిచ్చి కథలు పడకుండా తొందరగా తినేసిరా. ఇంట్లో ఎక్కడ పని అక్కడనే ఉంది. అయినా ఇప్పుడు తినే ఈ అన్నం ఎల్లకాలం నీ కడుపులుంటాదే. తిను తిను.